మన ఊర్లో మనల్ని ఎవరు ఆపేదే నువ్వు. నా బంగారాలు, నా వజ్రాలు, వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు ఒక్కడు కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, టోటల్ గా ఐదు ప్రసిద్ధ దేవాలయాల పంచలింగపురం, ఏంటంటారు ఆనందాల అంతఃపురం, కోనసీమ అందాలే వీళ్ళ వరం. ఎస్, వీళ్ళ చరిత్ర గురించి చెబుతుంది ప్రతి తరం. వచ్చేసాం అమలాపురం. మొత్తం టవల్లు, ఇది టవల్ ఆర్ట్ అండి. టవల్ ఆర్ట్, వావ్. నేను రీసెంట్ గా నేర్చుకున్నాను, ఫస్ట్ టైం మీకు ఇద్దామని చేసి తెచ్చా. ఇది మీ పాప కోసం టెడ్డీ బేర్ తెచ్చా. ఎన్నో ఆర్ట్స్ చూసాం విన్నాం, కానీ టవల్ ఆర్ట్ అనేది ఫస్ట్ టైం. ఈ టాలెంట్ కూడా క్రెడిట్ గోస్ టు అమలా. నన్ను నువ్వేం తెచ్చానన్నా? హోమ్ మేడ్ చాక్లెట్. ఎవరు చేశారు? మమ్మీ. మమ్మీది వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ నేను తిన్నాను అనుకో, నా బిడ్డ టీవీ చూస్తూ ఉంటది, నాకేం మొత్తం నువ్వే తిన్నావా అంటే. ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఆ ఫస్ట్ రౌండ్ పార్టిసిపెంట్స్ రెడీ, గట్టిగా చెప్పండి, లెట్స్ వెల్కమ్ దెం. హే గోంగూర తోటకాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూస, హే గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూస, అంతలోనే పెరిగిపోయే ముద్దు హాస. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి. ఇంటి పేరు బుస్స? నాగ. నాగలక్ష్మి. నాగలక్ష్మి. మరి బుస్స అన్నారు స్టార్టింగ్? నాగ అంటే పాము కదా. మీరు మనిషి కదా, పాము పేరు పెట్టుకున్నాను కదా. అయితే బుస్స బుస్స అంటారా? అది మీ ఆయన అనుకోండి, బుస్స బుస్స అని. ఇంటర్ ఇంటర్ మాట్లాడుకుంటారా మీ ఆయన మీరు? బుస్స. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నవ్వుతూ ఉంటావా ఎప్పుడన్నా? జీవితంలో ఎప్పుడు బాధలు, అంటే బాధ వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇంకా రాలేదు, రావకూడదు. రావద్దనే కోరుకుందాం అసలు బాధలు, ఇంత ఎంత చక్కగా నవ్వుతున్నావు. కానీ బాధ వస్తే ఎలా ఫేస్ చేస్తావు ఆ ప్రాబ్లమ్స్ ని? జనరల్ గా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా అందరికి, అవి వచ్చినప్పుడు నువ్వు ఎలా స్ట్రాంగ్ గా ఎదుర్కొంటావు? పేరెంట్స్ ఉన్నారు కదన్నా. పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళకంటే మించిన బలం ఉంటదా ఇక్కడన్నా? వెరీ గుడ్. హాయ్ అండి, ఐఎమ్ లక్ష్మీ ప్రసన్న. ఐఎమ్ ఏ బిజినెస్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్. బిజినెస్ ఉమెన్ అండ్ హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే బిజినెస్ పెట్టుకున్నారు? నై కైకొనే షాప్. అమలాపురం ఫ్యాన్సీ షాప్. అమలాపురం సార్ ఫ్యాన్సీ షాప్. మరి హౌస్ వైఫ్ కాదు మీరు, వర్కింగ్ ఉమెన్ అని చెప్పారు. వైఫ్ వర్క్ అన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అంటారు. రవి గారు, రవి గారు, మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. ఎప్పటి వరకు లేకుండే అమలాపురం వచ్చిన తర్వాత అమలాపురం నీళ్ళు అమలాపురం వాటర్ తాగని మీరు ఎంత క్యూట్ అయిపోయారు, వైట్ వచ్చేసారు, ముట్టుకుంటే మచ్చబడిపోయేలా ఉన్నారు. హాయ్ అమ్మా. నా పేరు పద్మిని. పద్మిని గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ మచ్ ఆర్ యు ఫైన్? ఫైన్ అన్న. వెరీ ఫైన్. ఏం చేస్తుంటావు అమ్మా? అందరికి ఇష్టమైన స్వీట్ సునుండ. నా పేరు సునంద. సునంద గారు. సునంద గారు సునుండ తయారు చేస్తుంటారా? లేదు. ఏం చేస్తుంటారు? పీజీ కంప్లీట్ చేశాం. పీజీ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? మ్యారేజ్. హౌ బోరింగ్. దీనికి మించి బోరింగ్ ఆన్సర్ ఉండదు. అప్పుడే పెళ్ళ. మనం బోర్ అనుకున్న పేరెంట్స్ ఊరుకోరు కదన్నా. మనం పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేయాలా. ఇప్పుడు అందరు చాలా మంది యూనో సొంతగా జాబ్ చేసి డబ్బులు సంపాదించి సొంత కాలం మీద నిలబడి అప్పుడు పెళ్లి చేసుకుంటారు. వారు ఊరుకోరా, ఇంకేం చేయలేము, కొన్ని పరిస్థితులు అంతే. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా. నాకు రాదు కవిత, నా పేరు ప్రణీత. నిన్ను కూడా అడగలేదు కదా కవిత. అందుకే నేను చెప్పాను, ఇప్పుడు అడుగుతారేమో మీరని భయం వేసి. ఏం చేస్తారు ప్రణీత గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో ఇంకా రెడీ కదా, గేమ్ స్టార్ట్ చేద్దాం. హెడ్ ఫోన్స్ పట్టరండి రా. గేమ్ ఏంటంటే రెండు హెడ్ ఫోన్స్ పెట్టాం ఇవి చెవులకి,
మనం మాట్లాడేది ఏమి వినిపెట్టదు ఇప్పటి నుంచి. నేను మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఆ స్టేట్మెంట్ మీరు గట్టిగా అరిచి ఈవిడికి వినిపించేలాగా చెప్పాలి. ఈవిడ ఏం చేస్తుంది, వినిపిస్తలేదని చెప్పి మీ లిప్ రీడింగ్ చూస్తుంది అనమాట. మీరు ఏమంటున్నారని మీరు చెప్పింది ఈవిడ చెప్పేసింది అనుకో, పాయింట్ వస్తుంది. 30 సెకండ్స్ లోపటినే చెప్పాలి, యాక్షన్ మాత్రం చేయకూడదు. ఓన్లీ నోట్తో చెప్తున్నారు, ఈవిడ ఏమైనా చేసుకోవచ్చు కానీ ఆన్సర్ రావాలి. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం, అంటే ముగ్గురికి ఛాన్స్ వస్తుంది, ఎవరైతే ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వాళ్ళు విన్నారు. గారెట్ పాట వస్తుంది అక్క, వస్తుందండి. ఇట్లా ఎప్పు, లేకపోతే ఇట్లా ఎప్పు. అమలాపురంలో పిల్లలు ఎత్తుకపోతా ఉంటా కదా. అమలాపురంలో అరటి గెలలు ఏరుకునే ముఖం దానా, గట్టిగా తింటండి. అమలాపురంలో అరటి గెలలు వేరుకునే ముఖం దానా, అమలాపురంలో అరటి గెలలు అందగాడు. అరటి గెలలు ఏరుకునే దానా అరసలు, అరటి గెలలు, అరటి గెలలు, అరటి చెప్పు, అరటి చెప్పు, ఫ్రూట్ ఫ్రూట్, అరటి గెలలు, అరటి గెలలు ఏరుకునే దానా, ఫ్రూట్ నేమ్ అరటి కాయలు, ఆ ఏరుకునే దానా, అరటి కాయలు. సైలెన్స్ చెప్పండి. అమలాపురంలో అరటికాయలు. అమలాపురంలో అరటికాయలా, ఇప్పుడు అవి తీయండి, ఇప్పుడు తిట్టండి. మరాపురంలో అరటి గెలలు ఏరుకునేదానా, అయ్య బాబోయ్ అలా కనిపిస్తున్నానా, అలా కనబడుతుందా, అట్లా చెప్పొద్దు, అట్లా చెప్పొద్దు అంటే మధ్యలో అయితే ఏరుకునే ముఖం దానా అని కూడా అన్నారు. ఇప్పుడు మనం తిట్టేటం, మీరు అటు వెళ్ళండి, ఒక పేషెంట్ ఇటు పంపండి. పొద్దున సాయంత్రం మీ ఆయన దంచుతామంట కదా. స్టేట్మెంట్ ఏంటంటే, సాంబార్లో తేనె వేసుకుని తింటామంటగా ఏమన్నా ఉందా, సాంబార్లో తేనె వేసుకుని తింటామంట కదా ఏమన్నా ఉందా, సాంబార్లో సాంబారు తేనె దొండకాయ దొండకాయ, సాంబార్తో దొండకాయ ఉంటది, మీరు చెప్పండి ఇప్పుడు స్టేట్మెంట్ ఏంటి, సాంబార్లో తేనె వేసుకుంటే బాగుంటుంది. అవునా, తింటండి. సాంబార్లో తేనె వేసుకుని తినేదాన్నా ఏమైనా ఉందా. నేనేం చెప్పానంటే, సాంబార్లో తేనె వేసుకుని తినే అమ్మాయి అని అన్న మర్యాదగా, ఆమె తినేదాలా ఏముందా. రెండో పాయింట్ కూడా పాయే. పిల్లల దగ్గర చాక్లెట్ ఎత్తుకపోతావంట కదా, గట్టిగా వస్తుంది, గట్టిగా ఎత్తుకపోతావా. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, కొప్పులో పువ్వులు కప్పులో నువ్వులు, అది చెప్పండి చాలు. కప్పులో పువ్వులు, ఉప్పు కప్పు రంబ, కప్పులో పప్పులో పువ్వులు, ఉప్పు కప్పులో పువ్వు, ఆ కప్పులో కుప్పులో పువ్వు పెట్టుకుంటావా, కప్పులో పువ్వులు, కప్పులో పువ్వు, కప్పులో పువ్వు, కప్పున పువ్వు, కప్పులో నువ్వులు, కప్పులో నువ్వులు, కప్పులో పువ్వులు, నువ్వులు, 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 కప్పులో నువ్వులు, నువ్వులు పెట్టుకుంటావా తల్లో, కప్పులో, సైలెన్స్ చెప్పండి, అది తీసేయండి. కప్పులో నువ్వులు పెట్టుకుంటావా, కప్పులో నువ్వులు పెట్టుకుంటావా చెప్పండమ్మా, కప్పులో పువ్వులు, కప్పులో నువ్వులు. టేక్ యువర్ పొజిషన్, మీరు ముగ్గురు రిలాక్స్ అవ్వండి. గట్టిగా వస్తుందా పాడు. కోనసీమలో కొబ్బరికాయలు ఏరుకునే ముఖం దానా, కోనసీమలో, కోనసీమలో కొబ్బరికాయలు, కొబ్బరాకు, కొబ్బరికాయలు, కొబ్బరికాయ ఏరుకునే ముఖం దానా, కోనసీమలో కొబ్బరికాయలు ఏరుకునే ముఖం దానా, కోనసీమలో కొబ్బరికాయ ఏరుకునే, కోనసీమలో కొబ్బరికాయ కరెక్టేనా అక్కడ వరకు, కోనసీమలో కొబ్బరికాయ ఏరుకునే ముఖం దానా, కోనసీమలో కొబ్బరికాయ ఏరుకొని మొహందాన వచ్చిందండి. ఒక పాయింట్, ఓకేనా పాట వస్తుందా. బాగా ఆకలి అయితే పచ్చిగడ్డి అన్నది తింటామంట కదా,
ఓకే, ఏదున్నా అది తింటావు అంటున్నావు, వెరీ గుడ్. మీకు ఇచ్చే తిట్టు ఏంటంటే, నూతిలో కప్పలు నీకెందుకు ఈ తిప్పలు, నూతిలో కప్పలు, నూతిలో కప్పలు నీకెందుకు ఈ తిప్పలు, నూతిలో కప్పలు, నూతిలో కప్పలు నీకెందుకు తిప్పలు, ఎందుకు తిప్పలు, ఎందుకు తిప్పలు, నూతిలో కప్పలు నీకెందుకు తిప్పలు, ఎందుకు తిప్పలు నీకెందుకు తిప్పలు, నూతిలో కప్పలు ఎందుకు తిప్పలు, నీకెందుకు తిప్పలు. ఆమెతోని చెప్పిద్దాం అనుకున్నా నువ్వే చెప్పేసినావు మొత్తం పాయింట్ రాకుండా చేసినావు. ఒక్క నీ ఒక్కటి చెప్పలే, నీకెందుకు తిప్పలు అందులో నీ ఒక్కటి చెప్పలే, మిగతా అంతా బానే ఉంది. మూడో పేషెంట్ సారీ పార్టిసిపెంట్, నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, గాలివానలో విసనకర్రలు అమ్ముకునే ముఖం దానా, గాలివానలో విసనకర్రలు వేరుకునే ముఖం దానా, అమ్ముకునే ఏరుకోదు అమ్ముకుంటే, గాలివానలో, గాలివానలో విసనకర్రలు అమ్ముకునే ముఖం దానా, గాలివానలో విసనకర్రలు, గాలివానలో, గాలివానలో విసనకర్రలు ఏరుకునే ముఖం దానా, అమ్ముకునే, అమ్ముకునే, గాలివానలో, గాలివానలో విసనకర్రలు, విసనకర్రలు, విసనకర్రలు అమ్ముకునే ముఖం దానా, అమ్ముకునే ముఖం దానా. చెప్పు, గాలివానలో ఇసునకర్రలు అమ్ముకునే మొహందాన. ఇంకో పాయింట్ రౌండ్ విన్నర్. అద్భుతంగా ఆటని ప్రదర్శించి మీరు గెలుచుకున్నారు 3 లక్షలు, కాదు 3,000. సెకండ్ రౌండ్ లో అమలాపురం మహిళలు ఎవరికైతే అదృష్టం ఎక్కువ ఉందో వాళ్ళు ఈ డైస్ గేమ్ ఆడతారు. ఈ డైస్ లో ఎన్ని డబ్బులు అయితే కనబడుతున్నాయో అంత డబ్బులు మీకు ఇచ్చేస్తా. పొరపాటున వీడు వచ్చాడు అనుకో, అట్లనే సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకో ఛాన్స్ ఇవా అని అడగకుండా. కానీ ఈ డైస్ గెలుచుకోవాలంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అప్పుడే మీరు ఈ డైస్ గెలుచుకుంటారు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో లాస్ట్ 3 రోజుల్లో మీ ఆయన్ని చితక బాధిన వాళ్ళు చేయొద్దండి. చితక బాధినవా, నీ ధైర్యానికి పెంచుకోవాలి నేను ఫస్ట్. అమ్మా ఎందుకు కొట్టావు మీ ఆయన్ని? ఆడవార్లు జోహార్లు ప్రోగ్రాం జరుగుతుందని మాకు 10 రోజుల ముందు తెలిసిందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళొద్దంటే చితక కొట్టి ఇక్కడికి వచ్చామండి. బాగా వైలెంట్ ఉంది. ఇప్పుడు నేను గెలిపియకపోతే నన్ను కూడా కొడతాయా ఏంది? మీ ప్రోగ్రాం అంటే మాకు అంత ఇంట్రెస్ట్ గా, ఇంట్లో పిల్లల్ని పెద్దోళ్ళని పిల్లల్ని అందరినీ వదిలేసి మీ ప్రోగ్రాం కి వచ్చామండి. మా పెదనాన్న ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బానే ఉన్నారండి, మొత్తం ఒప్పించి తీసుకొచ్చామండి. కుట్లు పడ్డా ఏమన్నా లేదా? ఏమీ లేదండి. ఓ దంచలేదా? దంచలేదండి. అబద్ధాలు చెప్పినావండి. ఆ కొట్టావా? ఓకే ఓకే, పాప అంత కష్టపడ్డావు కాబట్టి ఓ సింపుల్ ప్రశ్న అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాను. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, ముగ్గురు పరిగెట్టే రేస్ లో నువ్వు కూడా పరిగెడుతున్నావు, ఇప్పుడే 3వ వాళ్ళని దాటావు, ముగ్గురు పరిగెడుతున్నారు, 3వ వాడిని దాటావు నువ్వు, అప్పుడు నువ్వు ఏ ప్లేస్ లో ఉంటావు? సెకండ్ పొజిషన్ లో ఉన్నానండి. షూరా? షూర్ అండి. 3వ వాడిని దాటగానే సెకండ్ ప్లేస్ కి వచ్చినావా? అవునండి. ఇంకోసారి ఆలోచించుకో. అంతేనండి, సెకండ్ ప్లేస్ కి వచ్చానండి. ఫిక్స్ అండి. ఫిక్సా? ఫిక్స్ అండి. ఈవిడ చెప్పింది లాజికల్ గా, 3వ ప్లేస్ దాటిందంటే సెకండ్ ప్లేస్ కి వచ్చిందని. రైట్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే చేయొద్దండి. ఫస్ట్ మేడం మీరు ఎత్తారు కాబట్టి రండి. గ్రీన్. ఇప్పుడు ముగ్గురు పరిగెడుతున్నారు, 3వ వాడిని దాటాం, మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? 3rd ప్లేస్ లో ఉన్నాం. ఎలా? 4th ప్లేస్ లో ఉన్నాం ఫస్ట్, తర్వాత 3rd మెంబర్ దాటినప్పుడు మనం 3rd ప్లేస్ లో ఉంటాం. ఏం తింటావమ్మా నువ్వు? ఇంత తెలివి ఆడికెళ్ళి వచ్చిందమ్మా. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు గెలుచుకోవచ్చు 1,000 రూపాయలు, కానీ అందులో 100 కూడా ఉంది. అందులో జోకర్ వస్తే మళ్ళీ ఇంటికి పోయే. You win 800 rupees. Putta bomba,
నెక్స్ట్ అద్భుతమైన టవల్ ఆర్ట్. మేడం మీరే రండి, మీ అదృష్టాన్ని ఇవాళ పరీక్షించుకుందాం. ఇంజన్ 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 లేకుండా ప్రయాణం చేసే వాహనాలు ఏమైనా ఐదు చెప్పాలి. సైకిల్, సైకిల్, రిక్షా, ఎడ్ల బండి, ఎడ్ల బండి, ఇంకా రెండు, గుర్రబండి, గుర్రబండి, పందుల బండి, కుక్కల బండి, ఎలకల బండి, చెప్పు అన్ని జంతుల బండి చెప్పు. సరే నీకోసం గుర్రబండి కూడా తీసుకున్నా, ఇంకొకటి చెప్పు. రథం. ఎవరు నడిపించేది? మనుషుల్ని నడిపిస్తారు. ఓకే అది కూడా తీసుకుందాం, ఇంకొకటి చెప్పు. చిన్న పిల్లలు ఆడుకునే సైకిల్, మూడు చక్రాల సైకిల్. రైట్ ఆన్సర్. నాకు తెలుసు మీ చేతిలో మ్యాజిక్ ఉంది. ఫైనల్ గా అదృష్టం పరీక్షించుకోవడానికి గ్రీన్ డ్రెస్ మేడం, రండి మేడం. వచ్చిన ఏం మేడం? పవిత్ర. పవిత్ర గారు అమలాపురం. మిమ్మల్ని క్వశ్చన్ ఏం అడగా, ఒక మంచి పాట పాడండి, అందరికి నుంచి పారిపోవాలనిపించాలి అలాంటి పాట. కనీసం ఒక నాలుగు లైన్లు ఉండే పాట. క్వశ్చన్స్ అయితే చెప్తా. క్వశ్చన్స్ అయితే చెప్తావా? టెలిఫోన్ కనిపెట్టింది ఎవరు? తెలీదు. మరి క్వశ్చన్లు అడగమన్నావు? నాకు తెలుసు. నువ్వు తెలిసింది ఒక సమాధానం చెప్పు, దానికి నేను క్వశ్చన్ వేసుకుంటా. చెప్పునా? ఏదో ఒకటి చెప్పు. యాపిల్. ఎర్రగా ఉండే పండు పేరు ఒకటి చెప్పు. యాపిల్. రైట్ ఆన్సర్. ఆడతావా ఇప్పుడు? అన్నీ అడిగితే నాకు రాదంటావు, చెప్తే పాట కూడా పాడనంటావు. సినిమాల గురించి అడగ. సినిమాల గురించి అడగలనా? నాకు ఫేస్ రీడింగ్ వస్తుంది. నీకు ఒక మామయ్య ఉన్నాడు కదా, వాడు దేనికి పనికిరాడు కదా. సో ఇప్పుడు సినిమాల గురించి అడగనా? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. అది క్వశ్చన్ కాదు, అడిగిన అంతే. ప్రభాస్ గారి ఛత్రపతి సినిమాలో వాళ్ళ అమ్మ క్యారెక్టర్ చేసింది యారు? పేరు తెలీదు. సాంప్రదాయిని సుప్పిని సుగ్గపూసని. ఆప్షన్స్ ఇస్తా, రెండు ఆప్షన్స్ ఇస్తా. భానుమతి, భానుప్రియ. భానుప్రియ. ఇంకోసారి చెప్పమ్మా. భానుప్రియ. ఏది? ఒకసారి మావయ్య అను. మావయ్య. ఇక్కడ వాళ్ళలో ఎవరైనా వడ్డానం పెట్టుకున్నారా? మేడం రండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుధా. సుధా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సరే జాగ్రత్త వినండి, మన హ్యూమన్ బాడీ అనాటమీ గురించి అడుగుతా. పైనుంచి కింది వరకు ఇంపార్టెంట్ ఆర్గన్స్, ఒక కిడ్నీ అనుకో, ఒక బ్రెయిన్ అనుకో, ఒక హార్ట్ అనుకో, ఇవన్నీ ఆర్గన్స్ కదా. పైనుంచి కిందికి ఆ క్రమంలో ఏవైనా నాలుగు చెప్పండి ఆర్గన్స్. బ్రెయిన్ ఫస్ట్. బ్రెయిన్. దాని తర్వాత హార్ట్. హార్ట్. వెరీ గుడ్. లంగ్స్. లంగ్స్. వెరీ గుడ్. కిడ్నీ. వెరీ గుడ్. ఫోర్ అయిపోయినాయి. అమ్మయ్య మీరు చెప్తుంటే నా హార్ట్ నా కిడ్నీలు కదా ఇంత అమ్మని భయొద్దు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. ఎనిమిది వంద. ఓకే సో మా రెండు టీమ్స్ రెడీగా ఉన్నాయి. మ్యూజిక్. తొడిగిన పోరి అరే పడితే పడతది, లేకపోతే తిడతది, పోత ఇసదు పోతది, అది పోత ఇంకోతస్తది. గేమ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇలా రింగ్ ని అలా బాల్ మీద వేసి మెల్లగా మీ రింగ్ లో, మీ రింగ్ లో అండ్ మీ రింగ్ లో బాల్ తీసుకురావాలి, కలెక్ట్ చేసుకోవాలి. టోటల్ గా మీ రింగ్స్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయో 1 మినిట్ తర్వాత కౌంట్ చేస్తాం. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు ఆడతారు. ఎవరైతే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. చెయ్యి వాడద్దు బాల్ ని పట్టుకోవడానికి. మీ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Let's party right now. Oh, so do you.
ఇడ రెండు అడ మూడు ఇడ ఐదు అంటే ఐదు ప్లస్ ఐదు 10 బాల్స్ వెరీ గుడ్ మీ టార్గెట్ 11 బాల్స్ యువర్ 1 మినిట్ స్టార్ట్స్ నౌ మచ్చ బట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాల్స్ బట్టలైపోయి గుండె బాల్స్ బట్టలైపోయి నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకొని పోతుంటే టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్. 3000 రూపాయలు. అమలాపురం ఎన్ని ఎపిసోడ్లు చేసినా అంతే మజా వస్తుంది. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ టు అమలాపురం లేడీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను చెప్తూ ఉండండి, చూస్తుండండి ఆడవాళ్ళు మీకు.